నమస్కారం అనస్ కిచెన్ కి స్వాగతం ఈరోజు మీకు చూపించేది సాంబార్ చూపిస్తాను సాంబార్కి కావాల్సింది కందిపప్పు 5 నిమిషాలు నానబెట్టుకొని దాన్ని బాగా 3 సార్లు 4 సార్లు బాగా సాఫ్ట్ చేసుకోండి మంచి క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఇలా పెట్టేసుకున్నాను క్లీన్ చేసుకొని చింతపండు వేనిల్లో ఒక 5 మినిట్స్ నానబెట్టేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ దాన్ని ఆల్గా పిలుచుకొని పెట్టేసుకున్నాను ఇంత చింతపండు తీసుకోవాలి ఇంత నిమ్మకాయ ఇంత అది ఆల్రెడీ పెట్టాను దానికి వెజిటేబుల్స్ ములక్కాయ తీసుకున్నాను ఒక పొడుగ్గా తీసుకున్నాను క్యారెట్ ఒక క్యారెట్ కట్ చేసుకున్నాను నేను దానికి కర్రీ లీవ్స్ ధనియా పత్త తీసుకున్నాను ధనియా లీవ్స్ కొద్దిగా సొరకాయ తీసుకున్నాను కొద్ది పీసు ఒక 3 బెండకాయ తీసుకున్నా ఒక టమాటా ఒక మీడియం సైజ్ తీసుకోండి ఉల్లిపాయ ఒక మిర్చి తీసుకున్నాను మీకు మిర్చి కావాలంటే కనుక ఇంకా 2 వేసుకోవచ్చు దానికి మిర్చి పౌడర్ రెడ్ మిర్చి పౌడరు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను ఒక స్పూను పసుపు తీసుకున్నా మీకు టేస్ట్ తగ్గ సాల్ట్ తీసుకోండి బెల్లం తీసుకోవాలి బెల్లం వేస్తే దీనిలో చాలా బాగుంటుంది సాంబారు ఇంగు ఆయిల్ తాలింపు తగ్గ జీరా 1 స్పూను ఆవాలు 1/2 స్పూను మెంతి సీడ్స్ తీసుకున్నాను మెంతి సీడ్స్ 2 మిర్చి తీసుకున్నా దీనికి సాంబార్ పౌడరు సాంబార్ పౌడర్ మీకు ఆల్రెడీ నేను వీడియో తీసి పెట్టాను మీకు కావాలంటే చూసుకోండి దానికి సాంబార్ పౌడరు ఇది పచ్చి కొబ్బరి తురుముకొని 1 స్పూన్ తీసుకుంటున్నాను ఇది వాటర్ కొద్దిగా దానికి కావాల్సిన వాటరు ఇవి కావాల్సినవి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి స్టవ్ వెలిగించుకున్నాక కుక్కర్ పెట్టుకోవాలి దానిలో కందిపప్పు వేసుకోండి కందిపప్పు వేసుకొని దీంట్లోనే నేను ములక్కాయలు వేసేస్తున్నాను ములక్కాయ క్యారెట్ కొద్దిగా టైట్ ఉంటాయి కాబట్టి దీంట్లో వేసేస్తే మీకు ఈజీగా ఉడుతాయి బాగా ఇదిగా ఉంటుంది మనం ఏ మెజర్మెంట్ తీసుకున్నామో కందిపప్పు అదే మొత్తం ఇది 3 కప్పులు వేసుకుంటున్నాను నీళ్ళు వాటర్ 3 తీసుకోవాలి మనం దీంతో కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 3 వేసుకోవాలి దీన్ని 2 ఇది 3 తీసుకున్నాను ఎక్కువైనా పర్వాలేదు దాన్ని పప్పులో వేసేసుకోవచ్చు మనం సాంబార్లో దీన్ని బాగా కలిపేసుకొని ఒకసారి దీంట్లో 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకుందాము హై పెట్టేసుకోండి స్టవ్ మూడు విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు ఆగాక చల్లారిన తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం కుక్కర్ చల్లారిపోయింది ఇప్పుడు ఇలా మెత్తగా అయిపోయింది ఇది దానిలో ముక్కలు ఉన్నాయి కదా దానిలో పీసెస్ ఉన్నాయి కదా ఇవి ములక్కాయ ఇవి క్యారెట్ ఇవి దీనిలో ఒక గిన్నెలో తీసుకుందాం ఇప్పుడు దీనిలో ముక్కలన్నీ తీసేసుకొని మనం ఇలా సపరేట్ పెట్టుకున్నాం పప్పు బాగా మెత్తగా మెదులుపుకొని ఇది పప్పు బాగా మెత్తుకున్నాం ఇలాగ మెత్తగా మెరుపుకున్న తర్వాత దీనిలో మనం ఈ చింతపండు జ్యూస్ తీసుకున్నాం కదా దీనిలో దీంట్లో పోసేసుకోవాలి మనం మొత్తం ఇలా జ్యూస్ పోసేసుకొని దీనిలోనే మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి ఇలాగా బెండకాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకోవాలి మొత్తం మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకున్నాం దీన్ని ఇలా పోసేసుకొని మొత్తం దీనిలో వేసేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి దీంట్లోనే కొద్ది వాటర్ పోసేసుకొని దీన్ని మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇవి ఈ ముక్కలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో మనం కారము పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి అప్పటి వరకు వేయొద్దు ఇలా మీకు ఎంత పల్చగా టైట్ కావాలంటే మీకు ఎంత చిక్క కావాలంటే దాంట్లో చేసుకోండి ఇట్లా వేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ వచ్చేసాయి ముక్కలు కొద్దిగా ఉడికినాయి ముక్కలు ఉడికిన తర్వాత ఇవన్నీ కొద్దిగా మనం ఇందా కింద బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి పప్పులో ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసేసుకొని ఇంకా మనం దీంట్లోనే కొద్దిగా ధనియా
కర్రీ లీవ్స్ కూడా వేసేసుకోవాలి. దీనిలోనే పసుపు, కారం, ఉప్పు ఇవి తీని వేసేసుకోవాలి. మూడు వేసుకొని బాగా కలిపేసుకోండి. మీకు ఇవన్నీ సరిపోతుంది. ఇది కారం దీనిలో కలిపేసుకొని మిర్చి, పసుపు, కారం ఈ మూడు వేసేసుకొని కలుపుకొని దీంట్లో కూడా మనం బెల్లం వేసేసుకోవాలి. బెల్లం తీసుకున్నాం కదా, మీకు ఎక్కువగా వేసుకోవద్దు, తీపి అయిపోతుంది. దీంట్లోనే సాంబార్ పౌడర్ కూడా వేసేసుకుందాం. దీంట్లో మొత్తం కలిపి చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకొక 10 మినిట్స్ ఆగి దాన్ని తాలింపు పెట్టేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఒక 10 నిమిషాలు సాంబార్ పౌడర్ వేసాం కాబట్టి ఒక 10 నిమిషాలు ఒక 2 సార్లు పొంగొచ్చే వరకు ఉంచుకొని ఇంకా దించేసుకోవడమే. ఇది ఇంకా మొత్తం ఉడికిపోయింది, మొత్తం ముక్కలన్నీ మెత్తగా అయిపోయాయి. దీంట్లో కొబ్బరి వేసేసుకుందాం. కొబ్బరి వేసేసుకొని ఇంకా తాలింపు వేసేసుకోవచ్చు. 1 నిమిషం నుంచి ఇలా కలుపుకోండి. అన్నీ మెత్తగా అయిపోయినాయి పీసెస్ అన్నీ. తాలింపు వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక తాలింపు గింజి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఇది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అది కాగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేడాక ఇవన్నీ వేసేసుకుందాం. మిర్చి, ఆవాలు, జీలకర్ర మొత్తం వేసేసుకొని తాలింపు గింజలన్నీ కొద్దిగా ఇంకా కూడా వేసుకోండి. దీనిలోనే కొద్దిగా ఇవి వేగిన తర్వాత బాగా వేగాలి. వేగిని ఇంకా స్టవ్ బంద్ చేసేసుకొని దీనిలోనే కొద్దిగా ధనియాల ఉప్పు, కరుల ఉప్పు వేసేసుకోండి. వేసుకొని బాగా వేసేసుకొని బాగా వేగిపోయింది. దీనిలో వేసేసుకున్నాం ఇంకా సాంబార్ రెడీ.